హాయ్ బీరీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ గాయత్రీ. నేను చాలా చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? తప్పకుండా కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేసేయండి. ఈ వీడియోలో మెయిన్ గా నేను పట్టు శారీస్, ఇట్స్ లైక్ 16th వెడ్డింగ్ యానివర్సరీ వస్తుందండి మాకు. సో చాలా స్పెషల్స్ జరగబోతున్నాయి. సో సమ్ స్పెషల్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం అండ్ అవి కూడా మీకు ఫ్యూచర్ లో వీడియో తెస్తాను వ్లాగ్ లో. మీకు ట్రావెల్ ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, లేదంటే అదర్ ట్రావెల్ ఛానల్ కూడా ఉంది, అందులో మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడొచ్చు. సో వాటి లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఈ వెడ్డింగ్ యానివర్సరీ కోసం కొన్ని ప్లాన్ చేసుకున్నాం. దాంతో పాటు ఏంటంటే పాత పాత వెడ్డింగ్ యానివర్సరీ శారీస్ ఉంటాయి కదా, పట్టు పట్టు శారీస్ ఉంటాయి, వాటి మీద అవుట్ డేటెడ్ అయిపోతాయి బ్లౌజెస్, అప్పటి బ్లౌజెస్ ఇప్పుడు. సో కొత్తగా మీషో నుంచి కొన్ని బ్లౌజెస్ నేను తెప్పించుకున్నాను. ఆ శారీస్ ఏంటో, వాటికి ఎలా మ్యాచ్ చేసుకున్నాను మీతో షేర్ చేయబోతాను. ఇప్పుడు మీషోలో మనకి 4 to 6 మనకి హోలీ సేల్ నడుస్తోంది. మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి, కుండా ఆ ఆఫర్స్ ని యూజ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ లో నా లింక్ ఉంటుంది, మీషో లింక్. దాని ద్వారా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు 30% ఇన్స్టెంట్ డిస్కౌంట్ లేదా 100 rupees డిస్కౌంట్ కూడా వస్తుంది ఫస్ట్ ఆర్డర్ మీద. సో వితౌట్ ఫర్దర్ యు, లెట్స్ స్టార్ట్ ద వీడియో. వీడియో మీకు హెల్ప్ లేదు, తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి షాపింగ్ హాల్స్ కోసం, బ్యూటీ హెల్త్ టిప్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేస్తే ఇలాంటి వీడియోస్ పెట్టగానే మీ దాకా వచ్చేస్తాయి. సో ఇది నా లాస్ట్ ఇయర్ మ్యారేజ్ డే వెడ్డింగ్ యానివర్సరీ శారీ అండి, 15th వెడ్డింగ్ యానివర్సరీ. ఇది వెంకటగిరి పట్టు శారీ, నేను ఆన్లైన్ లోనే తీసుకున్నాను. దీనికి సంబంధించిన వీడియో కూడా నేను చేశాను లాస్ట్ ఇయర్. సో ఈ పట్టు శారీ, ఎందుకంటే మళ్ళీ చాలా మంది అడుగుతారు శారీ ఎక్కడ కొన్నారు గాయత్రి గారు అని, అందుకే చెప్తున్నాను నేను. సో ఈ పట్టు శారీకి సంబంధించి నా బ్లౌజ్ ఆల్రెడీ ఉంది, చూపిస్తాను. సో ఇదేంటంటే కలనేత అనమాట, సిల్వర్ అండ్ గోల్డ్ బోర్డర్ తో వచ్చింది అనమాట ఈ విధంగా శారీ. నేను ఆల్మోస్ట్ పట్టు శారీస్ కి స్పెషల్ గా వర్క్ ఏం చేయించానండి, అవన్నీ ఇప్పుడు కొన్ని 4 to 5 years నుంచి కొన్న వాళ్ళందరూ ఇప్పుడు పట్టు శారీస్ మీద మగ్గం వర్క్ చేయించుకున్నాం, అన్ని బ్లాక్ అయిపోతున్నాయి ఎలాంటి వాష్ చేసినా. సో అవన్నీ ఇప్పుడు ఎలా అంటే చాలా బ్లాక్ గా అయిపోయి బాధపడుతున్నాను. అందుకనే నేను ఎప్పుడు అసలు వర్క్ అనేది చేయించుకోను, సింపుల్ గా పట్టు శారీ ఎలా ఉందో ఆ విధంగానే బ్లౌజ్ ఈ విధంగా కుట్టించేసుకుంటాను అనమాట. సో ఇది ఎప్పటికీ ట్రెండ్, మనం పెద్దవాళ్ళం అయినా కూడా ఇంకా ఏజ్ పెరుగుతున్నా కూడా ఇదైతే అవుట్ ఆఫ్ ట్రెండ్ అవ్వదు. ఏదైనా ఫ్యాషన్ అనేది మన దృష్టిలో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ అంటే పఫ్ హ్యాండ్స్ అనేది స్టైల్, దాన్ని పెట్టి ఈ విధంగా కుట్టించుకున్నాను. దానికి కొంచెం అప్డేటెడ్ వర్షన్ గా నేను ఇంకో కలర్ తీసుకున్నాను, ఎందుకంటే దాంట్లో బ్లూ షేడ్స్ చాలా కలిసాయి, అందుకని దానికి మ్యాచింగ్ అవుతుందని ఈ బ్లౌజ్ తీసుకున్నాను. బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి, శారీ క్వాలిటీ, బ్లౌజ్ క్వాలిటీ బాగుంది. బట్ ఇదేంటంటే మనకి ఇది కూడా మగ్గం వర్క్, దీంట్లో అయితే ఏం పోయేది ఉండదండి. మగ్గం వర్క్ అంటే మోస్ట్లీ మిషన్ ఎంబ్రాయిడరీ కూడా ఇప్పుడు వస్తుందండి, ఇది మిషన్ ఎంబ్రాయిడరీ అనుకుంటున్నాను నేను, ఎందుకంటే మొత్తం గోల్డ్ ప్లేటెడ్ అనమాట, మధ్యలో సీక్వెన్స్ వచ్చింది. బ్యూటిఫుల్ గా ఉంది బ్లౌజ్, బ్యాక్ అంతే విధమైన బ్యూటిఫుల్ వర్క్ వచ్చింది కింద కూడా, అండ్ ఇక్కడ కూడా అంతే, హ్యాండ్స్ మొత్తం వచ్చేసింది ఫ్రంట్ అండ్ బ్యాక్ వర్క్. సో ఇందులో మనకి ఏది పోయేది అయితే ఏమీ లేదు, సో చాలా బాగుంది. బట్ ఏంటంటే మనం మగ్గం వర్క్ లాంటిది చేయించుకున్నట్లయితే ఈ థ్రెడ్ అనేది, గోల్డ్ థ్రెడ్ అనేది కొంచెం సాఫ్ట్ గా ఉంటుంది. ఇది కొంచెం రఫ్ గా అనిపించింది నాకు, బట్ ఓవరాల్ గా దీంట్లో ఇంకా మీరు లైఫ్ టైం పోయేది ఏం లేదు ఈ బ్లౌజ్. సో మీకు ఫ్రంట్ కూడా చక్కగా నీట్ గా వర్క్ ఇచ్చేసారు, అండ్ మధ్య మధ్యలో ఇలాంటి చిన్న సీక్వెన్స్ లాగా పెట్టేసి వర్క్ ఇచ్చారు. సో బ్యూటిఫుల్ గా ఉంది ఈ బ్లౌజ్. మనకి ఇవన్నీ నేను చూపించేవన్నీ బిలో 500 అండి, ఏదన్నా ఉంటే కొంచెం ఒక 550-600 లోపే ఉంటాయి, కానీ అంతకంటే ఎక్కువ బ్లౌజెస్ అయితే కాదు. ఇదైతే నాకు బాగా నచ్చింది, కొంచెం రఫ్ ఎంబ్రాయిడరీ నచ్చదు అనుకునే వాళ్ళు దీన్ని అవాయిడ్ చేయండి, అదర్వైజ్ ఇది చాలా బాగుంది. లోపల లైనింగ్ కానీ, కప్స్ ఇస్తున్నారు ఇప్పుడు అన్నిట్లో, కప్స్ అవసరం లేని వాళ్ళకి తీసేసుకోవచ్చు. ఇది నా ఫస్ట్ పట్టు శారీ మీద బ్లౌజ్, ఇది నేను సపరేట్ గా తీసుకున్నాను. ఇది నా కంచి పట్టు శారీ అండి, ఇది నా మ్యారేజ్ శారీ అనమాట. నేను కుదిరితే నా పిక్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను సైడ్ కి. ఇట్స్ 16 years బ్యాక్ శారీ అనమాట, కంచి పట్టు శారీ, బట్ ప్యూర్ కంచి పట్టు శారీ. ఇక్కడ మనకి ఏంటంటే మెరూన్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో వచ్చింది, దీని బ్లౌజ్ కూడా అలాగే వచ్చింది. ప్యూర్ మెరూన్ వచ్చి ఇట్లా కింద బార్డర్ లో గ్రీన్ వచ్చింది, బట్ అదేంటంటే చాలా ఏళ్ళు అయిపోయింది కదా, అప్పుడు అవుట్ ఆఫ్ ఫ్యాషన్. ఎంత కంచి పట్టు అయినా 16 years నుంచి యూజ్ చేస్తున్నాను కదా, అది కొంచెం నాకు ఇబ్బంది అనిపించింది. సో నేను దీనికోసం ఏం తీసుకున్నానంటే, సో దీనికి మనకి కింద గ్రీన్ బార్డర్ ఉంది, ఇది డార్క్ గ్రీన్ అనమాట, లీఫ్ గ్రీన్, దాంట్లో నేను తీసుకున్నాను అనమాట వర్క్. బ్లౌజ్ కొంచెం అప్గ్రేడ్ అవ్వాలి కదా అప్పటి బ్లౌజెస్ అని చెప్పి తీసుకున్నాను. ఇది మొత్తం సీక్వెన్స్ వర్క్ వచ్చిందండి, అండ్ దాని మీద థ్రెడ్ వర్క్ వచ్చిందనమాట. స్టోన్స్ అయితే ఇక్కడైతే ఏం ఊడిపోయలేవు, ఇందులో మాత్రం కొంచెం స్టోన్స్ వచ్చాయి. సో ఇవి కొంచెం డెలికేట్ గా చూసుకోవాలి. సో ఓవరాల్ గా అయితే బ్లౌజ్ చాలా చాలా బాగుంది, నాకు నచ్చింది.
వర్క్ కూడా ఇక్కడ అక్కడక్కడ మధ్యలో స్టోన్స్ అనేవి పెట్టారు అండ్ బ్యాక్ కూడా అంతే సో ఇది కూడా ఫుల్ వర్క్ వచ్చేసింది ఇది కూడా అరౌండ్ 500 లోపలే ఉంది ఫ్రంట్ ఓపెనింగ్ అన్నమాట మోస్ట్లీ ఫ్రంట్ ఓపెనింగ్ నేను ఇష్టపడతాను బ్యాక్ మనకు డోరీ కూడా వచ్చింది సో ఓవరాల్ గా బ్లౌజ్ ఈ విధంగా ఉంది ఇది కూడా బిలో 500 సో నాకు నచ్చింది లీఫ్ గ్రీన్ కలర్ లేదు నాకు బ్లౌజ్ ఇప్పుడు ఇలాంటి వర్క్ వచ్చేసి గోల్డ్ వర్క్ లో తీసుకున్నాను ఇది నెక్స్ట్ సారీ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ రెడ్ కలర్ అండి ఇది కూడా కంచిపట్టు సారీ గృహప్రవేశానికి తీసుకున్నాం అన్నమాట సో దీనికి ఏంటంటే మనకి గ్రీన్ అండ్ పింక్ బోర్డర్ వచ్చింది ఇక్కడ రెడ్ వచ్చింది ఇక్కడ గ్రీన్ అండ్ పింక్ బోర్డర్ వచ్చింది సో ఇందాక చూపించిన గ్రీన్ బ్లౌజ్ దానికి కూడా దీనికి కూడా సరిపోతుంది బట్ రెడ్ లో కూడా కావాలంటే వేసుకోవచ్చు అని నేను ఇంకొక కలర్ కూడా తెప్పించాను అన్నమాట రెడ్ తెప్పించుకున్నాను నేను సో ఇది బ్యూటిఫుల్ రెడ్ కలర్ బ్లౌజ్ ఇందాక చూపించిన రెండు కంటే ఇది మెటీరియల్ చాలా చాలా బాగుంది వర్క్ అయితే చాలా సాఫ్ట్ గా ఉందండి ఇది కొంచెం కాస్ట్లీ అనుకుంటున్నా 590 నా ఎంత ఉన్నట్టుంది ఎందుకంటే దాని వర్త్ ఏంటంటే గుచ్చుకోట్లేదు ఇది అసలు ఎంత సాఫ్ట్ గా ఉందంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది మీరు ఇక్కడ చూడొచ్చు వర్క్ కూడా మొత్తం మనకి మిషన్ వర్క్ అంటే కంప్యూటర్ వర్క్ వచ్చింది ఇది మొత్తం కూడా సో మొత్తం థ్రెడ్ తో వచ్చింది ఎక్కడ ఇంకా స్టోన్స్ గాని ఏమీ లేవు మొత్తం థ్రెడ్ వర్కే రెడ్ మీద బ్యూటిఫుల్ థ్రెడ్ వర్క్ వచ్చింది చాలా ఎక్సలెంట్ గా ఉంది చాలా చాలా బాగుంది చూడొచ్చు మీరు ఫ్రంట్ ఈ విధంగా వచ్చింది ఓపెనింగ్ ఉంది అండ్ బ్యాక్ వచ్చేసి మనకి ఈ విధంగా బ్యూటిఫుల్ వర్క్ వచ్చింది సో పట్టు సారీకి అదిరిపోయే వర్క్ వచ్చింది చాలా చాలా బాగుంది సాఫ్ట్ గా కూడా ఉంది హైలీ రికమెండ్ దిస్ బ్లౌజ్ ఎందుకంటే ఇందాక చూపించిన రెండు కొంచెం నాకు గుచ్చుకుంటున్నట్టు లైక్ ఈ థ్రెడ్ అనేది సాఫ్ట్ గా లేదు చెప్పాలంటే కొంచెం మోటు గా ఉంది బట్ ఇది చాలా చాలా సాఫ్ట్ గా ఉంది సో ఆ రెండు గురించి మీ ఇష్టం నేనైతే తీసుకున్నాను చూపిస్తున్నాను మీకు ఇదైతే చాలా చాలా బాగుంది హైలీ రికమెండ్ దిస్ బ్లౌజ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రీమ్ కలర్ తో ఒకటి తీసుకున్నానండి సో ఇప్పుడు కొత్తగా తెప్పించాను దీన్ని క్రీమ్ కలర్ మీద గోల్డెన్ వర్క్ వచ్చింది అండ్ బ్యూటిఫుల్ తాజ్ మహల్ వర్క్ వచ్చింది మీరు చూడొచ్చు ఇక్కడ అండ్ అంతేకాదు కింద వైపు మంచిగా మనకి చిన్న 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 ఫ్రిల్స్ లాగా ఇచ్చారు చాలా చాలా బాగా వచ్చింది అండ్ తాజ్ మహల్ వర్క్ డిఫరెంట్ గా ఉంది అండ్ హై నెక్ వచ్చేసింది బ్యాక్ సైడ్ కూడా బ్యాక్ అంతా కూడా లీఫ్ లాగా వచ్చేసింది సూపర్ గా ఉంది వర్క్ అలాగే హ్యాండ్స్ మీద కూడా మీకు బ్యాక్ ఏదైతే వర్క్ వచ్చిందో అదే తాజ్ మహల్ ఇక్కడ కూడా వచ్చింది విత్ సేమ్ డిజైన్ చాలా చాలా బాగా నచ్చింది నాకు అందుకని తీసుకున్నాను అండ్ తాజ్ మహల్ బ్లౌజ్ మీద వచ్చింది అండ్ ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ యాజ్ ఐ సెడ్ బిఫోర్ ఇది కూడా రఫ్ గా ఉన్న థ్రెడ్ అన్నమాట సో సాఫ్ట్ గా లేదు ఎందుకంటే నేను హానెస్ట్ గా చెప్తున్నాను మీకు ఇది కూడా కొంచెం రఫ్ గా ఉంది వెర్ యాజ్ రెడ్ కలర్ ఒక్కటి సాఫ్ట్ థ్రెడ్ ఇవన్నీ కూడా రఫ్ థ్రెడ్స్ అన్నమాట సో ఫ్రంట్ మనకి ఈ విధంగా వచ్చింది ఫ్రంట్ ఓపెన్ ఫ్రిల్స్ కింద పైన కూడా అలాగే వచ్చింది సో ఓవరాల్ గా ఈ థ్రెడ్ వర్క్ కూడా కొంచెం రఫ్ గా అనిపించింది నాకు బట్ థర్డ్ అయితే చాలా చాలా సాఫ్ట్ గా ఉంది సో ఇది కూడా బిలో 500 అండి 450 ఆ రేంజ్ లో 490 ఆ రేంజ్ లో ఉంది బట్ దీనికంటే కూడా అది చాలా చాలా బాగుంది సో ఇది కూడా మగ్గం వర్క్ బ్లౌజ్ సో మీకు కావాలంటే దీంట్లో చాలా చాలా కలర్స్ ఉన్నాయి ఇప్పుడు చూపించిన వాటి అన్నింటిలో కూడా చాలా కలర్స్ ఉన్నాయి ఫోర్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఎంబ్రాయిడరీ వర్క్ మగ్గం వర్క్ అనుకోవచ్చు ఇప్పుడు మిషన్ ఎంబ్రాయిడరీ కూడా వచ్చేస్తుంది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అది కూడా అనుకోవచ్చు సో చూడటానికి అయితే మగ్గం వర్క్ లాగానే ఉంటుంది సో ఇవి ఫ్రెండ్స్ 4 డిఫరెంట్ బ్లౌజెస్ మీకు గనక నచ్చితే తప్పకుండా మీకు కావాలంటే పర్చేస్ చేసుకోండి అండ్ వీటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీషోలో ప్రొడక్ట్ కి లింక్ ఉండదు ఓన్లీ కోడ్ మాత్రమే ఉంటుంది మీషో లింక్ మాత్రం నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను దాని ద్వారా మీషో అనే యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అంతేకాదు నేను మీషో చాలా హాల్స్ చేశాను వీటి లింక్స్ అన్ని నేను ప్లేలిస్ట్ కింద ఇస్తాను మొత్తం మీషో వీడియోస్ అన్ని మీరు చూడొచ్చు మగ్గం వర్క్ అయితే ఇంకొకటి నేను ఇది రికమెండ్ చేస్తాను మీకు కోర్స్ స్క్రీన్ మీద కనిపించినవి నేను కింద మెన్షన్ చేయను శారీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది మీరు ట్రై చేయొచ్చు ఎందుకంటే మంచి క్వాలిటీ ఉన్నా మాత్రమే నేను ఇప్పుడు చూపిస్తాను సేల్ నడుస్తుంది కాబట్టి ఇక్కడ శారీ ఇది మా సిస్టర్కి తీసుకున్నాను చాలా చాలా బాగుంది వాష్ చేసినా కూడా చాలా బాగుంది అండ్ ఇది కూడా చాలా హిట్ అయింది స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్ సెర్చ్ చేసి మీరు చేసుకోవచ్చు లేదా ఇది స్క్రీన్ షాట్ తీసి కూడా మీరు సెర్చ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇది నేను నా బర్త్డేకి తీసుకున్నాను చాలా చాలా బాగుంది 100% రికమెండెడ్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది అదే మీరు షోరూంలో కొంటే చాలా చాలా కాస్ట్ ఉంటుంది బట్ ఇక్కడ రీజనబుల్గా అనిపించింది నాకు అండ్ ఇది కూడా ప్యూర్ కాటన్ పైనుంచి కింద దాకా ఫ్రాక్ లాగా వచ్చింది చాలా బాగుంది
అండ్ నెక్స్ట్ వచ్చేసి జ్యువెలరీలో చూసుకున్నట్లయితే నాకు ఇది చాలా చాలా బాగా నచ్చింది. ఇది కూడా నేను మీకు మ్యారేజ్ డేక్ కానీ ఎప్పుడన్నా నేను పెట్టుకొని చూపిస్తాను, చాలా బాగుంది ఇది. అండ్ మకర కుండలాలు కూడా చాలా ట్రెండింగ్లో ఉన్నాయి ఇప్పుడు. ఇవి కోడ్ సెర్చ్ చేసి మీరు చూసుకోవచ్చు. అండ్ నేను ఒక సెట్ కూడా తీసుకున్నాను, రోజ్ గోల్డ్ చాలా ట్రెండింగ్లో ఉందని. ఇది కూడా చాలా చాలా బాగుంది, హైలీ రికమెండ్ దిస్ ప్రోడక్ట్. ఇవి కొంచెం కాస్ట్లీ ఉంటాయి ఎందుకంటే 1 గ్రామ్ గోల్డ్ ప్రోడక్ట్స్. అండ్ ఇది వచ్చేసి మ్యాట్ ఫినిష్లో ఉంది, ఇది కూడా మ్యాట్ ఫినిష్ నచ్చే వాళ్ళు తీసుకోవచ్చు. అండ్ దీంట్లోనే ఇంకొక మోడల్ కూడా ఉంది, ఈ మోడల్ కూడా చాలా హిట్ అయింది మీషోలో. సో మీకు కావాలంటే మీరు ట్రై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాగ్ చూసినట్లయితే ఇది చాలా బాగుంది, ఐ రికమెండ్ దిస్ బ్యాగ్. కలర్ ఏం పోలేదు. అండ్ బ్యాంగిల్స్లో వచ్చేసి వీటిలో కలర్స్ ఉంటాయేమో చూసుకోండి, ఇవి చాలా బాగుంది ఈ ప్రోడక్ట్ అయితే. అండ్ శారీలో వచ్చి ఇప్పుడు ఇది సిల్వర్ కలర్ ఉన్నది ట్రెండింగ్లో ఉంది, ఇది కూడా చాలా బాగుంది, రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గా చూపించాను ఈ శారీ, ఇది కూడా చాలా బాగుంది, మీరు ఒకసారి ట్రై చేయొచ్చు. అండ్ పట్టు శారీస్ వెడ్డింగ్ మోడల్స్లో వస్తే ఇది చాలా హిట్ అయింది, క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది. అండ్ ఇంకొకటి బెనారసీ సిల్క్, బెనారసీ అండ్ కాంచీ బోర్డర్తో వచ్చింది, ఇది చాలా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కట్లో చూసినట్లయితే మనం డ్రెస్ ఇది చాలా బాగుంది, నేను వేసుకుని కూడా మీకు చూపించాను, చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పార్టీ వేర్ ఫ్లోరల్ కావాలనుకుంటే ఈ శారీ మీకు వెళ్ళచ్చు. వ్యాలంటైన్స్ డే చూపించాను, పెయిర్ షర్ట్స్ అన్నమాట, ఒకటే సైజ్ వస్తాయి ఇద్దరికి కూడా. ఇది కూడా హైలీ రికమెండ్ ప్రోడక్ట్. సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి షాపింగ్ హాల్స్ కోసం బ్యూటీ హెల్త్ టిప్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేస్తే ఇలాంటి వీడియోస్ పెట్టగానే మీ దాకా వచ్చేస్తాయి. సీ నెక్స్ట్ విత్ మోర్ బ్లాగ్స్. బై బై.